క్రమంగా పట్టుకోల్పోతున్న బీఆర్ఎస్ కాళేశ్వరం రైతుల్లో సర్కారు పై నెగిటివ్ పెరుగుతున్న హస్తం పార్టీ గ్రాఫ్ అధికార పార్టీ నేతల్లో మొదలైన టెన్షన్ మొత్తానికి కారు దిగి చెయ్యి బట్టడానికి చాలా మంది సిద్ధం అయిపోతాడట కారు హవా తగ్గిపోయిందట ఉత్తర తెలంగాణలో మొత్తానికి బీటలు బారుతుందట ఎందుకు అనంటే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ మీద ఆశ పెట్టుకోవడం ఒకరికి ముగ్గురుగా ఉండడం ఎమ్మెల్సీగా ఇచ్చిన వాళ్ళకు ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా ఇవ్వకపోతాడా అనుకోవడం సిట్టింగులకే ప్రాధాన్యతలు ఇస్తారని ఎమ్మెల్యేలకు చెప్పడం కాలం నుంచి కేసీఆర్ సార్ పక్కనే ఉన్నవాళ్ళు టికెట్ మీద ఆశలు పెట్టుకోవడం ఇట్లా ఒకటి కాదు రెండు కాదు తెలంగాణలో ఉత్తర తెలంగాణలో బేసిక్గా కోటలు బీటలు బారి కారు టైరు పంచర్ కాకముందే మొత్తం లోపల నుంచి బయటకు దిగుతుండ్రట దానికి సంబంధించి ఇంకొంచెం చవితో చూడండి కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక సాగు భూమి పెరిగిందని ఆ ప్రాంత రైతులు ఏడాదికి మూడు పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్నారని సందర్భం దొరికినప్పుడల్లా గొప్పగా బీఆర్ఎస్ లీడర్లు చెప్తుంటారు కానీ ఆ ప్రాజెక్ట్ కింద ప్రయోజనం పొందుతున్న రైతులు సైతం అధికార పార్టీపై నెగిటివ్ ఫీలింగ్తో ఉన్నారని ఇటీవల జరిపిన సర్వే రిపోర్టులో వెల్లడైనట్లు తెలిసింది దీంతో గులాబీ నేతలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ప్రజలు కూడా వద్దు అని చీగొట్టడంలో దాన్ని పాపం తట్టుకోలేకపోతుందట ఇక ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాలో మొన్నటి వరకు బలంగా ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం తన పట్టును కోల్పోతున్నట్లు తెలుస్తోంది అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని గులాబీ లీడర్లకు గుబులు పుట్టింది మొత్తానికి ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కేల్కతం దుకాన్ బంద్ కావడానికి సిద్ధంగా ఉందట లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎవ్వరే మాట్లాడిని ఎవ్వరే సమస్య గురించి మాట్లాడిని రాష్ట్రం అప్పుల ఎందుకు అయింది అని మాట్లాడిని కూడా ఇగో కాళేశ్వరం గట్టలే అని పదే పదే చెప్పే కేసీఆర్ సార్కి కాళేశ్వరం కింద ఉన్న రైతులే షాక్ ఇచ్చిందట ఎవరు బాగవుతుండ్రు ఆహా ఎవరు బాగవుతుండ్రు లక్ష కోట్ల ప్రాజెక్టు వల్ల ఈ రోజు లబ్ధి పొందింది ఎవరు ఐఏఎస్ రజత్ కుమార్ కూతురిపేల్లి ఫలక్నామా ప్యాలెస్లో జరగడమా లేదా దీనికి సంబంధించి షానా షానా ఆరోపణలు ఎదుర్కోవడమా బాహుబలి లాంటి మోటార్లు మునిగిపోతే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన మెగా కంపెనీకి సంబంధించి ఏం జరిగిందని తెలుసుకోకపోవడమా అసలు మీడియాను కానీ ప్రతిపక్షాలను కానీ ఆ చుట్టుపక్కలకి వెళ్ళనీయకపోవడమా అయినా గత ఏడాది వరకు వర్షం బాగానే పడినప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో మొన్నటికి మొన్న పాలే రిజర్వాయ్ మొత్తం ఎండిపోయిందట అదే యాభై గ్రామాలకు వాటర్ రాలేదు మనం ఫోర్స్ అయి అక్కడ స్పెషల్ కథనాలు వేసిన తర్వాత గట్టి సాగర్ నుంచి నీళ్ళు వదిలిండ్రు అంటే ఇంత జరుగుతుంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ కూడా పక్కదో పట్టించేసి ప్రజలను మభ్యపెట్టాలి అని అంటే చూస్తూ ఊరుకుంటారా మేమెంత తెలివైన వాళ్ళమో అర్థం కావట్లేదు ఇక తెగించలేకపోతున్నామంటే ఎక్కడో ఒక దగ్గర కొంత విశ్వాసం ఉండబట్టి కొంత నమ్మకం ఉండబట్టి కొంత జాలు బట్టి గానీ తెగిస్తే తెలంగాణ ప్రజల కంటే తెగిచ్చేటోళ్ళు ఉండరు ఉద్యమిస్తే అంతకంటే ఉండరు ఇక వద్దు అనుకుంటే చాలా శాఖశక్యంగా ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకే తెలంగాణ ప్రజలు ఎలాంటి రిజల్ట్ చూపించారో తెలుసు ఏదేమైనా ఇదంతా దిశన్న రాసిన ఆర్టికల్ ఇక ఉత్తర తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ కేల్కతం దుకాన్ బందట కాళేశ్వరం పేరు చెప్పుకొని ఓట్లు అడిగినా కూడా పాలితం శూన్యమట